నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి రోజు స్వామి అమ్మవార్లకు అశ్వవాహనంపై కొలువు తీర్చారు. అంతకుముందు స్వామి వార్లకు ఆలయ అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అశ్వవాహనంపై ఊరేగుతున్న ఆది దంపతులను దర్శించుకున్నారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. 7 శనివారాల వెంకటేశ్వర స్వామి వ్రతంతో కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో 50,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గోవింద నామం ఆలయ ప్రాంగణంలో మార్మోగింది. ద్వారకా తిరుమల చిరవెంకన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో స్వామివారి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. స్వామివారి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో ఉన్న 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దాంతో స్వామివారి దర్శనానికి క్యూ కాంప్లెక్స్ ప్రాంతాల నుంచి జంట గోపురాల ప్రాంతం వరకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద. అందరూ పడగాలి, తమ తమ చేతులు సురస్వమైన మంచి గోవింద నామ స్మరణ చేయండి, మోక్షాన్ని పొందండి. గోవింద గోకులనందన గోవింద గోవింద నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. క్యూలైన్లలో బారులు తీరిన భక్తులకు స్వామివారి ఉచిత దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆరుద్ర నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు అప్పాల భీమశంకర్ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అభిషేకాలు చేశారు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి లలితా సహస్రనామం పూజలు, పరివార దేవతార్చనలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారికి కోడెమొక్కులు చెల్లించి స్వామివారికి అభిషేకాలు, అన్న పూజలు, అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. కర్ణాటకలోని కోలారు జిల్లా ముల్బాగల్లోని శ్రీ ఉద్భవలింగేశ్వర స్వామికి బ్రహ్మరథోత్సవం వైభవంగా జరిగింది. ముందుగా రథ కలశాన్ని ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి రథంపై కొలువు తీర్చారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరించిన ఉత్సవ మూర్తులకు పూజలు నిర్వహించి రథంలో ప్రతిష్ఠించారు. స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి వివిధ జానపద నృత్యాలు, అనేక మంది భక్తుల నడుమ రథోత్సవం వైభవంగా జరిగింది. కర్ణాటకలోని కోలారు జిల్లా చిక్క తిరుపతిలోని శ్రీ వరప్రదాయక శనైశ్చర స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా గర్భగుడిలోని శనైశ్చర స్వామికి విశేష అభిషేకం నిర్వహించారు. స్వామివారిని వస్త్రాభరణాలు, వివిధ పుష్పమాలలతో నయనానందకరంగా అలంకరించి అష్టోత్తర పుష్పార్చన, చామర సేవలతో పాటు మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించి స్వామి కృపకు పాత్రులయ్యారు.
కర్ణాటకలోని కోలారు నగరం కోటలో శ్రీ అనంత పద్మనాభ స్వామి, శ్రీ శనైశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ పూజలు వైభవంగా జరిగాయి. ఆలయ ఆవరణలో కలశ పూజలు నిర్వహించారు. అనంతరం హోమకుండాన్ని నిర్మించి వివిధ హోమాలను ఆచరించి పూర్ణాహుతిని సమర్పించారు. ఆ తర్వాత స్థాపించిన కలశాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి అనంత పద్మనాభ స్వామి నవగ్రహాలకు కలశోధకాభిషేకాలను నిర్వహించారు. శనైశ్వర స్వామివారిని విశేషంగా అలంకరించి విశేష పూజలు చేసి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు విశేష పూజలలో పాల్గొని పావనులయ్యారు. ఈనాటి భక్తి విశేషాలు, తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.